సౌత్ ఆఫ్రికాపై భారత జట్టు భారీ విజయాన్ని అందుకుంది. 243 పరుగుల తేడాతో ఆ జట్టును చిత్త చేసింది. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ, బౌలింగ్లో రవీంద్ర జడేజా మాయాజాలానికి సౌత్ ఆఫ్రికా ఎటువంటి పోటీ లేకుండానే భారత చేతిలో చిత్తుగా ఓడిపోయింది. భారత జట్టుకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చిన వాళ్ళిద్దరూ స్వల్ప తేడాతో అవుట్ కావడం, దానికి తోడు పిచ్ కాస్త స్పిన్కు టర్న్ అవడంతో బ్యాటింగ్ చేయడానికి కష్టమైన సందర్భంలో విరాట్ కోహ్లీ మొదట్లో కాస్త కష్టపడిన ఆ తర్వాత అద్భుత సెంచరీతో భారత జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు, వన్డే క్రికెట్లో 49వ సెంచరీ నమోదు చేసి సచిన్ రికార్డ్ను ఈక్వల్ చేశాడు. ఆ తర్వాత భారత బౌలింగ్లో కూడా అదరగొట్టింది. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా భారత బౌలర్లు పూర్తిగా రెచ్చిపోయారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా తన స్పిన్ మాయాజాలానికి సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. దీంతో కేవలం 83 పరుగులకే ఆ జట్టు ఆల్అవుట్ అయింది. మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విరాట్ కోహ్లీకే దక్కింది. అయితే ఈ అవార్డు కోహ్లీకి ఇవ్వడంపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర విషయాలు చెప్పాడు. నిజానికి ఈ అవార్డు విరాట్ కోహ్లీకి బదులు రవీంద్ర జడేజాకి ఇచ్చి ఉంటే బాగుండేదని తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఈ ప్రపంచ కప్లో చాలామంది బ్యాట్స్మెన్లు సెంచరీలు చేశారని, కానీ 5 వికెట్లు ఎవరూ సాధించలేదని, కాబట్టి జడేజాకు ఈ అవార్డు ఇచ్చింటే బాగుండేదని తన అభిప్రాయాన్ని చెప్పాడు. అయితే ఆయన అభిప్రాయం అని కాదు, నిజానికి ఎన్ని సెంచరీలు చేశారు అన్నది ముఖ్యం కాదు, ఎలాంటి సిచ్యువేషన్లో చేశారు అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే సౌత్ ఆఫ్రికా శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు 3 సెంచరీలు చేశారు. అదే ఢిల్లీ పిచ్, మొదటి బ్యాటింగ్ కాబట్టి బ్యాటింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ కోల్కతా పిచ్ అలా కాదు, పూర్తిగా స్పిన్ పిచ్. మొదట్లో 10 ఓవర్లు కాస్త బ్యాటింగ్కు అనుకూలించిన ఆ తర్వాత స్లోగా మారింది. చూశాం శుభ్మన్ గిల్ అవుట్ అయిన విధానం, మహారాజ్ అద్భుతమైన బంతికి గిల్ అవుట్ అయ్యాడు. అలాంటి స్లో టర్న్ పిచ్పై విరాట్ కోహ్లీ కష్టపడి బ్యాటింగ్ చేశాడు, టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాబట్టి అన్నీ ఆలోచించే కోహ్లీకి ఇచ్చి ఉంటారు. జడేజాకు అంటారా, బౌలింగ్ అయితే అద్భుతం, అందులో ఎటువంటి అనుమానం లేదు, కానీ టఫ్ పిచ్పై బ్యాటింగ్ చేసినందుకే కోహ్లీకి అవార్డు ఇచ్చింటారు. మరి ఆకాష్ చోప్రా గారు ఆయన అభిప్రాయం కూడా చెప్పారు, అందులో తప్పు లేదు, కానీ సిచ్యువేషన్ బట్టి అవార్డ్స్ ఇస్తారు, ఎంతమంది సెంచరీలు చేశారని కాదు.